రైతు బంధు సంబరాల్లో భాగంగా అస్వారాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అస్వారాపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బంధు గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం పామాయిల్ సాగు చేసే రైతులను సాల్వో కప్పి సన్మానించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమం చివరన కొంతమంది వారి సమస్యలపై వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్బర్ట్ ప్రసాద్ గారు కాబట్టి వారిని ప్రసంగించాల్సిందిగా ఆయన మనకి రైతు బంధు ఏర్పాటు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేయడం కోసం మరియు సభకు విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర ఒక ఎస్సీ గొర్రెడు మంచి 15 టన్నులు నుంచి 16 టన్నులు తీశాడు. అందరికీ నమస్కారం. నష్టాలతోటే చేస్తున్నారు తప్ప లాభాలతో కాదని ఆలోచించి అన్ని వర్గాలకి ఏదో ఒకటి చేస్తున్నాం. సప్లై చేస్తున్నటువంటి ఈ రైతాంగం కొన్ని లక్షల కోట్ల రూపాయలు తగ్గిన తర్వాత పాలాభిషేకం తర్వాత ఏదో సన్మానం చేసుకునేటువంటి ఈ సమావేశానికి మన గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ముఖ్య అతిథిగా రావటం మరి మీకు తెలుసు. మరి రైతువారిగా మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి రైతు బంధు ఏంటంటే వ్యక్తిగతంగా మరి ఈ 7 సంవత్సరాల నుంచి రైతు బంధు చేయటం మరి ఆ రకంగా మన చనిపోయిన రైతు మరి బీమా మరి ఆ రకంగా మరి ఇందుకు కళ్యాణ రేపు జరగబోయే అన్ని రంగాల్లో ముందుండి మన రైతు వారిగా ముందుండాలనేది మంత్రి గారి కోరిక. ఎందుకంటే రైతులు ఎంత ఇబ్బంది పడతారో ఏ రకంగా ఇబ్బంది పడతారు ఏ రకంగా పైకి వస్తారనే ఆలోచన ప్రకారంగా మనం అందరినీ మరి ఆయన ఏర్పాటు చేసి ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మనం అందరం మరి ఆయనకి మరి మరి ఎంతో సంతోషంగా ఆయన మరి అన్ని నియోజకవర్గాలు మరి ఇప్పుడు రాష్ట్రమే మన నియోజకవర్గం నుంచి మన రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి గారు కూడా అటు కేసీఆర్ గారు కూడా మరి కేటీఆర్ గారు మరి అటు మరి అందరు కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు మరి మార్చి లోపల వారసత్వం కంపల్సరీ చేయడానికి కూడా మరి ఆయన మార్చి లోపల మరి కంపల్సరీగా మరి ధరణిలో ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. దాని మీద కమిటీ కూడా వేసారు మంత్రుల్ని కాబట్టి అన్ని రంగాల్లో ముందుండడానికి కేసీఆర్ గారు అన్ని న్యాయ ప్రకారంగా చేసేలా ఏర్పాటు చేస్తారు. అందరు రైతులందరూ ఇబ్బంది పడే పని లేదు కాబట్టి ఆ రకంగా మనం ఎందుకంటే ఇప్పుడున్న పామాయిలలో ఆ రేట్లు వస్తున్నాయి అంటే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అటు రాష్ట్ర ప్రభుత్వం దోరాగనే కదా మరి ఏర్పాటయ్యేది. ఆ రకంగా మనం అందరం ముందుకెళ్ళడానికి అన్ని రంగాల్లో ప్రభుత్వం అండదా.